नीलाजनिवासाय निच्चाय परमात्मने सुभद्रा प्राणनादाय जगन्नादाय मंगलम। विशाखपट्नम कोत्रोड ग्रामंलो वेंचेसिनटुवंटि श्री जगन्नाथ स्वामी वारि योक्क रथोत्सवमुल अंगरंग वैभवंगा ई रोजु मूडव रोजु कूर्मावतारमुलो स्वामीवारु टन्नर चवुटुलो వేదికని ఏర్పాటు చేసినటువంటి గుండిచా మందిరంలో దర్శనమిస్తూ ఉన్నారు। రేపటి రోజున స్వామివారు వరాహ అవతారములో భక్తులందరికీ కూడా దర్శనమిస్తారు। దేవదానవులు మందర పర్వతాన్ని చిలుకుతూ ఉన్నప్పుడు ఆ మందర పర్వతాన్ని సముద్రంలో ఒరుగుతున్నప్పుడు స్వామివారు కూర్మావతారాన్ని దాల్చి ఆ కూర్మం మూపివే ఆ మందర పర్వతాన్ని మోసి ఆ యొక్క మందర పర్వతాన్ని చిలికినట్టుగా ఆ అమృతం లభించగా పవిత్రానాయ సాధువునా అని చెప్పినాడు। ధర్మాన్ని రక్షించుటకే ఆ స్వామి ఎల్లవేళలా నేను అవతారాన్ని ఎత్తుతానన్నట్టుగా ఆ స్వామి ధర్మరక్షణకే ఆ అమృతానంతటిని కూడా దేవతలందరూ కూడా పంచి ఈ యొక్క ధర్మ సంస్థాపన గావించబడినటువంటి అవతారము కూర్మ అవతారంగా చెప్పబడుతుంది। అటువంటి కూర్మ అవతారములో ఎవరైతే ఈ గుండిచా మందిరంలో దర్శించుకుంటారో వారందరికీ కూడా పునర్జన్మ ఉండదని చెప్పబడుతుంది। అటువంటి కూర్మ అవతారము రేపటి రోజున శుక్రవారము విశేషమైనటువంటి వారముగా శ్రీ మహాలక్ష్మికి ప్రీతైన వారంగా చెప్పబడుతుంది। అలాగే మన ఉత్తరాంధ్ర ఆరాధ్య దైవంగా చెప్పబడుతుంది సింహాద్రినాథుడి వరాహ లక్ష్మీనరసింహ క్షేత్రం ఇక్కడ కొలువై ఉన్నది। ఆ స్వామి దివ్య ఆశీస్సులతో అలాగే రేపటి రోజున వరాహ స్వామి అవతారంలో స్వామివారి దర్శనం ఇస్తారు, భక్తులందరూ కూడా దర్శించి తరించాలని కోరుకుంటూ నిత్యము భక్తులందరూ కూడా దర్శించుకున్న తర్వాత వారికి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా దేవాదాయ ధర్మాదాయ శాఖ వారు మంచినీటి సదుపాయం అలాగే భక్తులందరికీ కూడా అన్న సమారాధన కార్యక్రమం ప్రతిరోజు నిర్వహిస్తూ ఉన్నారు। ఆ యొక్క సమారాధన కార్యక్రమంలో భక్తులందరూ పాల్గొని ఉంటారని కోరుకుంటున్నాం। రంగనాథాచార్యులు జగన్నాథ స్వామి దేవాలయం అర్చకులు।